మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మద్యాన్నే ఒక వ్యాపారంగా మలుచుకొని నాయకులే వేల కోట్లు సంపాదించడం అనేది ఎక్కడైనా చూసామా కల్తీ మద్యాన్ని సరఫరా చేసే ఈ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూసామా ఈ కల్తీ మద్యం తాగి ఎంతోమంది మహిళల యొక్క తాలిబొట్లు తెగిపోతుంటే దాని మీద వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో లెక్కలేసుకుంటూ కూర్చుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని మనం ఎక్కడైనా చూసామా ఇదంతా ఒక ఎత్తైతే ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏవైతే సరఫరా చేస్తున్నారో కొన్ని బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ విషపూరితమైనవి ప్రజల ప్రాణాలు తీసేవి అని ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులందరూ ఎంతో మొత్తుకున్నప్పటికీ కూడా ఐఏఎస్ లెవెల్లో ఉన్న రజిత్ భార్గవ్ గారు లాంటి వాళ్ళు కూడా దాని మీద సీత కన్ను వేసి ఇది ఏమీ లేదు ఇందులో టెక్నికాలిటీస్ లేవు మీరు మాట్లాడే దానిలో అని తోసిపుచ్చటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం కొన్ని బ్రాండ్స్ సిల్వర్ స్ట్రైప్స్ విస్కీ నైన్సీ హార్సెస్ విస్కీ ఆంధ్రా గోల్డ్ విస్కీ ఇట్లాంటి బ్రాండ్స్లో విషపూరితమైన కాంపౌండ్స్ ఉన్నాయి దానివల్ల జన్యుపరమైన సమస్యలు తలెత్తుతాయి బావి తరాలు కూడా కుంటి గుడ్డి మూగ లేదా పోలియో లాంటి పోలియో లాంటి జబ్బులతో పుట్టే అవకాశం ఉంది ఇది జరిగి తీరుతుందని ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా ఎవరూ వినిపించుకోలేదు ఈ యొక్క విషపూరితమైన కాంపౌండ్స్ ఉండటం వల్ల గొంతు నొప్పే కాకుండా రెడ్ ఐస్ కళ్ళు ఇదే కాకుండా పెయిన్ అండ్ నీడిల్ సిండ్రోమ్ అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నరాలన్నీ కూడా లాగేసి గుచ్చుకున్నట్టుగా బ్రెయిన్లో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది బ్రెయిన్లో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అలాంటి భయంకరమైన వ్యాధులతో చనిపోతారు అని తెలిసి కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టకుండా ప్రజల యొక్క చావుల మీద ఈరోజు వ్యాపారం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి నిజంగా ఆ ఏదో ప్రజలే రేపు మీకు బుద్ధి చెప్తారు గ్యారంటీగా ఈ కాంపౌండ్లో ఉన్న ఈ కాంపౌండ్స్లో ఒక మెయిన్ కాంపౌండ్ పేరు నేను చదువుతాను పైరో గెలాల్ ఈ కాంపౌండ్ ఏవైతే ఈ బ్రాండ్స్లో ఉన్నాయో ఇది జన్యుపరమైన సమస్యలే కాకుండా భావితరాల్ని సర్వనాశనం చేసే దిశలో ఇవి వెళతాయి హాలోజినైజేషన్స్ ఇట్లాంటి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి అందరికీ తెలిసింది ఒక బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఒకటే తెలుసు మిగతా తెలియదు ఇది అయోమయంగా ఉండటం మూడ్ స్వింగ్స్ రావటం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియకుండా ఆ రకంగా మరి ఉంటాయి ఇట్లాంటి మద్యాన్ని ఏ రకంగా ప్రమోట్ చేస్తున్నారు అని అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ మద్యం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి అప్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా మనం చూడం ఇప్పుడు ఆ టెక్నికాలిటీస్ గురించి కూడా మేము బయట పెట్టదలుచుకున్నాము ఏవైతే మా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అనేక సార్లు మీకు వార్నింగ్ ఇవ్వటం జరిగింది ప్రజల చావుల మీద మీరు వ్యాపారం చేయొద్దు అని అయినా మీరు వినిపించుకోవట్లేదు కాబట్టి టెక్నికాలిటీస్ కూడా మాట్లాడటానికి మా యువ నాయకుడు అధిక అధికార ప్రతినిధి వరుణ్ టెక్నికాలిటీస్తో సహా అన్నీ కూడా మాట్లాడటం ఇప్పుడు జరుగుతుంది ప్లీజ్ వరుణ్ అందరికి నమస్కారం అండి మేడం గారు చెప్పినట్టు ఇవాళ మేము గతంలోనే కొన్ని మద్యం తాలూకా శాంపుల్సు పార్టీ తరఫున కొన్ని అనలైజ్ చేసి వాటిలో కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి ఈ కాంపౌండ్స్ డెఫినెట్గా హానికరం తాగేవాళ్ళకి తద్వారా వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా పూర్తిగా క్షీణించిపోయే విధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మేడం గారు అన్నట్టు వాళ్ళతో పాటు భావితరాలకు కూడా జన్యుపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు శ్వాసకోశ వ్యాధులు ఇప్పుడే కోవిడ్ పాండమిక్ నుంచి బయటపడుతుంది ప్రపంచం అంతా కూడా ఆల్రెడీ కోవిడ్ బారిన పడిన వాళ్ళందరూ కూడా ఈ మద్యాన్ని మరింత సేవించటం ఇది శ్రేయస్కరం కాదు దీని మీద సైంటిఫిక్గా గతంలో ఒక ఎనాలసిస్ చేసి చూపిస్తే అప్పటి ఎక్సైజ్ కమిషనర్ గారు ఇది ఆథరైజ్డ్ శాంపుల్సా ఇవి ఎక్కడికి ఉన్నారో మీరు మాకు తెలియదు ఇవి ఆంధ్రప్రదేశ్లోనే కొన్నారా లేకపోతే ఇవి ట్యాంపర్ చేసి మధ్యలో తీసుకెళ్ళి ల్యాబ్లో దారులు ఏమైనా అయ్యాయా అని చెప్పి మాట్లాడారు చాలా బాధాకరమైన మాటలు అవన్నీ కూడా ఎందుకంటే ప్రజల హా ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని ప్రజలకు అన్నటువంటి సదుద్దేశంతో మేము గ్రౌండ్లో వర్క్ చేసి రీసెర్చ్ చేసి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కూడా సహాయ సహకారాలు అందిస్తే వాటిని ప్రస్ఫుటంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకొస్తే దాన్ని మాట్లాడడం ఎంతో బాధ కలిగించింది ఇప్పుడు ఒక వీడియో చూద్దాం ఆ వీడియోలో అంత అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిటీ అక్కడ ఏం మాట్లాడారు సో మేము వారు అన్న రూల్స్ ప్రకారమే కూడా ఆ కాంపౌండ్స్ ని శాంపిలింగ్ చేసాము ఒకసారి అది కూడా చూద్దామండి ఈ శాంపిల్స్ ఎవరు తీసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారు అండ్ వై ఎవర్ ది శాంపిల్స్ టేకిన్ అండ్ దే ఆర్ అన్ఆథరైజ్డ్లీ టేకిన్ అండ్ వి కెనాట్ కన్ఫర్మ్ వెదర్ దే వర్ బ్రాట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీబడీ ఎల్స్ మీరు వాళ్ళు చూశారండి మీరు వాళ్ళు చూశారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఎక్కడ సోర్స్ చేశారు ఆంధ్ర అనాథరైజ్గా తీసుకొచ్చారని చెప్పి చెప్పారు మీకు ఒక చిన్న వీడియో కౌంటర్ చూపిస్తాను చూడండి అది ఈ ఈ మొట్టమొదటి ఈ మొట్టమొదటి షాప్ మీరు చూసారు ఇది గుత్తిలో తీసుకొచ్చామండి గుత్తిలో తీసుకొచ్చాము వీడియో వాల్యూమ్ మ్యూట్ చేసేయండి గుత్తిలో తీసుకొచ్చామండి రెండో వెళ్ళండి కంటిన్యూ చేయండి ఫార్వర్డ్ చేయండి చిలకలూరు పేట అండి చిలకలూరు పేటలోనే ఏవైతే అనాథరైజ్డ్ అన్నారో ఇవి అనాథరైజ్డ్ కాదండి ప్రభుత్వం ఆథరైజ్ చేసినటువంటి మద్యం దుకాణాల్లో ప్రభుత్వం చేత ఆమోదింపబడినటువంటి మద్యం బ్రాండ్లలోని శాంపుల్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది అనంతపురం అండి ఇది అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకున్నాం ఇది ఒక ప్రాంతం నుంచి తీసుకుంటే మళ్ళీ మీరు ర్యాండమ్ శాంపిలింగ్ చేయాలి కాబట్టి మేము ర్యాండమ్ శాంపిలింగ్ తీసుకున్నాం అన్నమాట అనపర్తిలో తీసుకున్నాం అంటే ఉత్తరాంధ్రలో కోస్తాంధ్రలో రాయలసీమలో ఈ మూడు ప్రాంతాల్లో కూడా తీసుకొని ఇంకా కొన్ని ఇంకా కొన్ని లొకేషన్స్ కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని లొకేషన్స్ కూడా ఉన్నాయి ఉత్తరాంధ్ర తీసుకున్నాం కోస్తాంధ్ర తీసుకున్నాం రాయలసీమ ప్రాంతాలు తీసుకున్నాం నెల్లూరు చుట్టుపక్కల ప్రా పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నాం ఇప్పుడు ఆంధ్ర గోల్డ్ విస్కీ అనే బ్రాండ్ ఉందండి ఇప్పుడు ఆంధ్ర గోల్డ్ విస్కే వల్ల మేము అంటుందేంటి పైరోగెలాలు ఐసోఫెరిక్ యాసిడ్ అనే రెండు కాంపౌండ్స్ ఉన్నాయి ఈ రెండు కాంపౌండ్స్లో కూడా ఏ ఏ కాంపౌండ్స్ తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయని ప్రస్ఫుటంగా చెప్పాం మేడం గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైరోగెలాలు తీసుకుంటే పైరోగలాల్లో మామూలుగా ఉండే టాక్సిసిటీ ఆల్కహాల్ బేసిక్గా టాక్సిక్గా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే దిస్ పర్టికులర్ కాంపౌండ్ జన్యుపరమైనటువంటి సమస్యలు క్రియేట్ చేసే కాంపౌండ్ ఈ దీనికి ఈ అవకాశం ఉందని చెప్పి ఎన్నో జర్నల్స్లో మెన్షన్ చేయబడి ఉంది సో దీన్ని మేము అనలైజ్ చేసి ఈ కాంపౌండ్ ఇలా ఉంది అని లాస్ట్ టైం కూడా చెప్పాం లాస్ట్ టైం కూడా పైరగలాలు ఉన్న కాంపౌండ్స్ బ్రాండ్స్ మేము అనలైజ్ చేసి చెప్తే అప్పుడు ఇలా కాదు ఈ స్టాండర్డ్ ప్రకారం చేయాలి ఆ స్టాండర్డ్ ప్రకారం చేయాలి ఇలా చేసి ఉండాలి అలా చేసి ఉండాలి అని మేము అడుగుతున్నాం స్పష్టంగా ఇవాళ ఒక కెమికల్ కాంపౌండ్ చెప్పాం ఈ కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంది మీకు తెలుసు మాకు తెలుసు అనలైజ్ చేశాం మెథరాలజీ యూజ్ చేశాం ఇప్పుడు ల్యాబ్లో మేము ఏ మెథలజీ యూజ్ చేద్దాం చేయమని మేము డిక్టేట్ చేయలేదు ల్యాబ్ ఏ మెథలజీ అయితే ఇస్తుందో ఆ మెథలజీలో తీసుకున్నాం ఎందుకంటే మా ఇంటెన్షన్ ఏంటి ప్రజల్లో ఈ కాంపౌండ్ హార్మ్ఫుల్లా కాదా చెప్పండి కొన్ని వేల మంది లక్షల మంది తాగుతున్నారు కదా ఇవాళ సో వాళ్ళ కాంప్ ఇది హార్మ్ కమ్ములు కలిగిస్తుందా లేదా అని చెప్తే ఖచ్చితంగా ఈ కెమికల్ కాంపౌండ్ హామ్ఫుల్లే ఇప్పుడు మీరు నివృత్తి చేయండి ఇది హార్మ్ఫుల్ కాదు దీంట్లో అసలు ఇది లేదు తగిన మోతాదులో ఉందని మీ మీ గవర్నమెంట్ మీరు డిస్టరీ తర్వాత రిపోర్ట్స్ టెస్ట్ చేస్తారు కదా ఆ రిపోర్ట్స్ ఫర్నిష్ చేయండి మీరు ప్రతి శాంపుల్కి రిపోర్ట్స్ టెస్ట్ చేయండి లాస్ట్ టైం చేస్తే లాస్ట్ టైం సబ్మిట్ చేస్తామన్నారు చేయలేదు ఇప్పుడు చేయండి పోనీ భావితరాల్ని నాశనం చేసి ఏం బావుకుంటావు ఆంధ్రప్రదేశ్ అంటే అంగవైకల్య ప్రదేశ్గా మార్చే వరకు నిద్రపోయే పరిస్థితి లేదు నీకు ఈరోజు దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ని అంగవైకల్య ప్రదేశ్గా ఈ మద్యం ద్వారా చేస్తారా మీరు మరో బీహార్ అని ఒకప్పుడు మేము మాట్లాడాం అసలు బీహారే చాలా ఫార్ బెటర్ అని అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఇవన్నీ ఆలోచించి ఐఏ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సింది పోయి వాళ్ళు కూడా అడ్వైజ్ ఇవ్వాల్సింది పోయి ఒక క్రిమినల్ వినడు ఒక క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వ్యక్తి వినడు వినేలాగా చేయాల్సింది పోయి దానిలో టెక్నికాలిటీస్ మాట్లాడటం ఏంటి రజిత్ భార్గవ్ గారు రజిత్ భార్గవ్ గారికి ఉన్న స్టేచర్ ఏంటి మీ వ్యక్తిగత స్టేచర్ ఏంటి వ్యక్తిగతంగా మీకు ఏ స్టేచర్ ఉంది ఇలా మాట్లాడటం వల్ల ఉన్న స్టేచర్ని పోగొట్టుకోవడం తప్ప అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం మధ్య వారీగా మద్యపాన నిషేధం అని చెప్పి మీరు గద్దెనెక్కారు ప్రభుత్వంలోకి వచ్చారు ఎందుకు చెయ్యట్లేదు అని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పదే పదే అడుగుతున్నా కూడా సమాధానం లేకపోక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడతారేంటి ఈరోజు అదే టెక్నికాలిటీ ఈ వరుణ్ అనే ఈ బాబు వచ్చి మొత్తం చెప్పాడు చెన్నైలో ఒక ప్రముఖ ల్యాబ్లు అన్ని చేయించి తీసుకొని వచ్చి చెప్పాడు ప్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేసి ఈరోజు ఈ రిపోర్ట్ తెప్పించాం మేము లక్షలు ఖర్చు చేసి ఈ రిపోర్ట్కి వాల్యూ ఇవ్వాల్సిన పరిస్థితి ఐఏఎస్కి ఉందా లేదా That's what we are asking.